ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. ప్రేమగల దేవ పరిశుద్ధుడా, ఈ ప్రార్థన గూర్చినటువంటి ప్రసారములను మీరు మా ప్రేక్షకులకు ఆశీర్వాదకరంగా చేయమని, మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపింప చేయమని యేసయ్య నామంలో ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటికీ రెండు ప్రసారాలను, ప్రార్థనా జీవితం గురించి మీరు వీక్షించి ఉన్నారు. ఇప్పుడు మూడవదిగా ప్రసారం జరుగుతుంది. ఈ దినపు అంశము ప్రార్థనా నియమాల గురించి మనం నేర్చుకుందాము. ఆ ప్రార్థనా నియమాల్ని మనము మన జీవితాల్లో అభ్యసిద్దాం. ఈ ప్రార్థనా ప్రభావం అనేటువంటి పుస్తకంలో చివరి సెక్షన్లో మరి చెప్పినటువంటి దైవదాసుల యొక్క ప్రార్థనా నియమాలు మరి చేర్చబడి ఉన్నాయి. ఈ పుస్తకం మీరు సంపాదించుకొని మరలా చదువుకోవాలని, ఈ ప్రసారాల్లో కొన్ని విషయాలు మీకు చెప్పబడ్డాయి. ఇంకా సుదీర్ఘంగా ఆయా విషయాలు క్రోడీకరించి ఇక్కడ రాయబడినాయి కాబట్టి ఈ పుస్తకం మీరు సంపాదించుకొని చదువుకుంటే మీ యొక్క ప్రార్థనా జీవితానికి చాలా ఉపయోగపడద్దని, చాలా దైవదాసుల యొక్క అనుభవాలను, వారు చెప్పిన సూక్తులను దీంట్లో సంక్షిప్తంగా రాశాను. దయచేసి మీరు ఈ పుస్తకం సంపాదించుకొని చదువుకోండి. నేను చెప్పినట్లుగా ఇవాళ అంశము ప్రార్థనా నియమాలు. ప్రార్థనా నియమాలు చాలా అవసరం. మరి మనము కొందరి యొక్క జీవితాలను చూసినట్లయితే వారు ఈ ప్రార్థనా నియమాలకు కట్టుబడి తమ ప్రార్థనా జీవితాన్ని కట్టుకున్నారు. మరి గత ప్రసారంలో మనం చూసాము ప్రార్థించే విధానంలో. ఇవాళ మరలా చెప్తాను ప్రార్థనా నియమాల గురించి చదువుకుందాం. దేవుని యొక్క బిడ్డలారా, ముఖ్యంగా సహోదర సహోదరులు, మరి క్రైస్తవులుగా ఇటీవల అయి తర్వాత ప్రభు యొక్క మార్గంలో నడుచుకోవాలని అపేక్షించు కనిపెడుచున్నటువంటి నా సోదరులకు సోదరులకు, మీ ప్రార్థనా జీవితాలని కట్టుకొని ప్రార్థనా నియమాలకి కట్టుబడవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మీరు దయచేసి నేను చెప్పనైనటువంటి ప్రార్థనా నియమాలు బాగా గుర్తించి గమనించి మీ జీవితాల నియమాలని పాటించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థనా నియమాలను పాటించకపోయినట్లయితే ప్రార్థనా జీవితం బలహీనంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థనా నియమాలని తెలుసుకొని వాటిని పాటించి మన జీవితాల్లో అన్వయించుకొని జీవించాలని మనవి చేస్తున్నాను. మనం మొదటి ప్రసారంలో మనం చూసాం ప్రార్థన అంశాలను గురించి. ఆ అంశాలు మన ప్రార్థనలో ఉన్నాయో లేదో అని స్కాట్ క్యాన్ లాగా మనం చూసుకొని పరీక్షించుకొని లేనివి సవరించుకొని మనకు అభ్యాసంలో వచ్చేట్టుగా చూడాలని మనం చేశాను. ఇప్పుడు రెండవ విషయంలో ముఖ్యంగా ప్రార్థించే విధానంలో మనం చూసాము స్థలము సమయము చాలా ప్రాముఖ్యం అని మనం చూసాము, నేర్చుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రార్థనా నియమాలు ప్రార్థించే విధానాన్ని బలపరుస్తాయి, గట్టిపరుస్తాయి. కాబట్టి ఈ చెప్పనై ఉన్నటువంటి ప్రార్థనా నియమాలని మీరు దయచేసి రాసుకొనండి, తలంచండి, మీరు అనుభవంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క బైబిల్ నందు అనేకమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఒక దైవజనుడు ప్రతి పుస్తకంలో ఉన్నటువంటి ప్రార్థనలను లెక్కవేసి ఆ ప్రార్థనలకి రిఫరెన్స్ రాసి ఆ వ్యాసంలో రాశారు. ఎంత ఆశీర్వాదకరమండి. ఈ బైబిలే ప్రార్థనలను గూర్చిన పుస్తకం అని బయటపడుతుంది మనకి. ఇంత ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రార్థనా జీవితంలో మనం కొనసాగించుటకు బైబిల్లో ఉన్న ప్రార్థనలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈఎం బౌన్స్ అనేటువంటి ఆయన మెన్ ఆఫ్ ప్రేయర్ అనేటువంటి అంశం కింద దైవదాసులు పాత నిబంధనలో కొత్త నిబంధనలో మరి ప్రార్థించినటువంటి వాళ్ళందరిని గూర్చినటువంటి వ్యాసాలు ఆయన మెన్ ఆఫ్ ప్రేయర్ అనే పుస్తకంలో రాశారు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన జీవితము పటిష్టమై మనం ప్రభు కొరకు ప్రార్థించే బిడ్డలముగా మరి రూపు పొందాలని నేను మనవి చేస్తూ, ఈ సమయంలో ముఖ్యంగా ప్రార్థించే విధానాన్ని బలపరిచేటువంటి మూలమైనటువంటి ప్రార్థనా నియమాలని మనం స్టడీ చేద్దాం, ధ్యానం చేద్దాం. ఈ ప్రార్థనా నియమాల్లో మొట్టమొదటి నియమం ఏంటంటే దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయటం. మనం పాపమును దాచుకున్న
మనల్ని మనలో ఉంచుకుంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయలేము. కానీ దేవుని సన్నిధిలో ఆయన సాన్నిధ్యాన్ని మనం అభ్యసించు, మరి ఆయన యొక్క సాన్నిధ్యంలో ప్రార్థనలో గడటం వలన ఆయనతో మనకి ఎడతెగనటువంటి సహవాసం కలుగుతుంది. ఈ సహవాసంలో దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడు. ఆయన చిత్తానుసారముగా మనం ప్రార్థన చేయడం కూడా ఆయన మనకు నేర్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సంతోషకరమైన విషయం దేవుని చిత్త ప్రకారంగా మనం బ్రతకడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మనం చరిత్రను పరీక్షించి చూసినట్లయితే ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఆయన పేరు జార్జ్ మిల్లర్ గారు. ఈయన ఇంగ్లాండ్ దేశంలో ఉండేవాడు. ఈయన అనాథ పిల్లలకు ఆశ్రమను ఏర్పాటు చేసి ఎవరిని కూడా అడగకుండా 90 కోట్ల రూపాయలు సంపాదించి అనాథ బిడ్డలను ఆయన పోషించి అనాథ ఆశ్రయాల్ని ఆయన నెలకొల్పి విశ్వాసము ద్వారానే వాక్యము చదివి ప్రార్థన చేసి విశ్వాసము ద్వారానే ఆయన తన యొక్క సమస్త సహాయం దేవుని దగ్గర నుంచి పొందాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ సత్యం మీరు గమనించండి. అదేంటంటే జార్జ్ ముల్లర్ గారు అనాథ శరణాలయాన్ని విశ్వాసము ద్వారా 90 కోట్ల కంటే ఎక్కువగా దేవుని దగ్గర నుంచి పొంది ఆయన ఈ యొక్క అనాథ శరణాలయాన్ని నడిపించారు. ఇట్లా ఆయన అనాథ శరణాలయాన్ని నడిపించడానికి కారణం ఏంటంటే కొన్ని నియమాలకి ఆయన కట్టుబడి మరి దేవుని సన్నిధిలో కనిపెట్టి తనకు కావలసినటువంటి ఆ యొక్క పిల్లలను పోషించేటువంటి సహాయం అంతా దేవుని దగ్గర నుంచి జార్జ్ ముల్లర్ గారు పొందాడు. మరి ఆయన యొక్క జీవితం మనం పరీక్షించి చూసినట్లయితే తన యొక్క అనుభవ సాక్ష్యం ఈ విధంగా ఆయన చెప్తున్నాడు. అదేంటంటే ఇది ఎట్లా ఆయన సాధించగలడు అంటే వచ్చిన జవాబు ఏంటంటే ఆయన కొన్ని నియమాలను పాటించడం వల్ల దేవుని సన్నిధిలో ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుని ఆయన తనకు కావలసినటువంటి అన్నీ కూడా దైవ చిత్తానుకూలంగా పొందేటువంటి గొప్ప దేవుని యొక్క బిడ్డ ఆయన. ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, దయచేసి ఈ విషయాలు మీరు గమనించండి. ఆయన దైవ నియమాలకు కట్టుబడి ఆయన ఈ గొప్ప అనాథ శరణాలయాలను స్థాపించి యేసుక్రీస్తు ప్రభువు కొరకు మహాసాక్షిగా చరిత్రలో నిలిచిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఈ విధంగా చెప్తున్నారు. ఏంటంటే ఈ నియమాలు ఆయన చెప్పారు. మొట్టమొదటిగా చూడండి, ఒక వ్యక్తి గనక ఈ విషయాల్ని పాటిస్తే దైవ చిత్తాన్వేషణ జరుగుతుందని, అది సులభ సాధ్యమేనని మనకి అవగాహన కలుగుతుంది. మొదటి విషయం ఏంటంటే ప్రతిఫలం కోసం తర్వాత భావోద్రేకాలకు ఆయన లోబడక ప్రభువు కోసం ఆయన చిత్తం కోసం ఆయన చాలా ప్రాధాన్యపడేవాడు. రెండో విషయం, దేవుడి వాక్యానికి అనుగుణంగా దైవాత్మ అభిష్టాన్ని వెదుగుతాను. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ఇరిన్నింటినీ మేళవించాలి. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యానికి అనుగుణంగానే తప్ప వ్యతిరేకంగా మాత్రము మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నడిపించడు. నాలుగో విషయం, దేవుడు తన సంకల్ప ప్రకారము మనకు కలిగించే పరిస్థితుల కూడా దైవ చిత్తాన్వేషణకు దోహదం చేస్తాయి. తరచూ ఇవి పరిశుద్ధాత్మకు పరిశుద్ధ గ్రంథానికి అనుగుణంగానే దేవుడి మనోగతాన్ని విస్పష్టం చేస్తాయి. ఐదో విషయం, తన మనోభిష్టాన్ని సరిగ్గా బోధపరచడానికి వేరుగా దేవుడిని ప్రార్థించాలి మనం. ఆరో విషయం, ఆ విధంగా దేవుడిని ప్రార్థించడం ద్వారా, వాక్య పఠనం ద్వారా, ధ్యానము ద్వారా, రక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఓ నిర్దిష్టమైన తీర్మానానికి నేను వచ్చేవాడను. అప్పుడు మనసులోని నిర్వచనీయమైన సమాధానము, 2-3 పర్యాయములు ప్రార్థించాక కూడా మనసు అదే స్థితిలో ఉంటే అది దేవుని చిత్తమని నేను నిర్ధారించుకుంటుని. స్వల్ప విషయాల్లోనూ ప్రాముఖ్యమైన విషయాల్లోనూ నేను దేవుని చిత్తాన్ని అన్వేషించేవాడని జార్జ్ ముల్లర్ గారు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నియమాలకి కట్టుబడి దేవుని వాక్యం పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుల ద్వారా ఇది దేవుని చిత్తం అని అతడు తెలుసుకుని దైవ చిత్తానుగుణ్యముగా మరి ప్రార్థించి దేవుని దగ్గర నుంచి ఈ అనాథ పిల్లలను పోషించుటకు
90 crore కంటే ఎక్కువైనటువంటి ద్రవ్య సహాయాన్ని ఆయన పొంది దేవుని పరిచర్యను విశ్వాసంతో ముందుకి నడిపించాడు. కాబట్టి మొట్టమొదటి విషయము దైవ చిత్తం మన జీవితంలో తెలుసుకోవాలి. ఇట్లా దైవ చిత్తాన్ని మనం తెలుసుకోవటం వల్ల దేవుని మనస్సును మనం ఎరగలుగుతాము, దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, సోదరిలారా, డియర్ యంగ్ కన్వర్ట్స్, ఈ తేవలే ప్రభువుని తెలుసుకున్నటువంటి ప్రియ సోదరుడా, సోదరి, ప్రార్థనా జీవితమును అభ్యాసంలోనికి తీసుకురా. దేవుని సన్నిధిలో మొట్టమొదటి నియమం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. మనం ప్రార్థన ద్వారానే దేవుని చిత్తమును తెలుసుకునగలం. మరి చూడండి, జార్జ్ ముల్లర్ గారు, ఆయన మనసులో శాంతి సమాధానం వచ్చే వరకు నేను దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడిని, ఆయన యొక్క చిత్తము వాక్యము ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను నా మనస్సాక్షిలో నిశ్చయముగా తెలియపరచబడినప్పుడు దాని ద్వారా నేను నాకు కావాల్సింది పొందేవాడినని, ఆయన నియమాలకు కట్టుబడినటువంటి వాడు, దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని దాని ప్రకారంగా తన జీవితమును జరిగించినటువంటి వాడు, గొప్ప దైవజనుడు. ప్రియమైనటువంటి వారలారా, అంత గొప్ప దైవజనులో ఉన్న విశేషం ఏంటంటే ఆయన దేవుని యొక్క నియమాలకి కట్టుబడి తన యొక్క ఆత్మీయ జీవితమును కట్టుకునేటువంటి వాడు. దానిలో ముఖ్యమైనటువంటి ప్రయారిటీ ఏంటంటే దైవ చిత్తమును తెలుసుకుంటాయి. దైవ చిత్తమును తెలుసుకునకుండా మనం చేసినట్లయితే చాలా నష్టపోతాం. కానీ దేవుడు తన యొక్క చిత్తమును మనకు బయలుపరిచినప్పుడు దాన్ని తెలుసుకొని మన జీవితములను ముందుకు కొనసాగించినట్లయితే మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దేవుని యొక్క వాగ్దానములు విశేషమైనవిగా బైబిల్ గ్రంథంలో ఉన్నవి. ఈ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాగ్దానాలు మనకు ఇవ్వబడినవి. నా జీవితంలో, నా ప్రార్థనా జీవితంలో దేవుడు అనేకమైనటువంటి వాగ్దానములను ఇచ్చి ఆయన నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను దేవుని యొక్క వాగ్దానములను మనం పొంది ఆ వాగ్దానములు మన జీవితంలో నెరవేరేటట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో మనం సమయం గడపాలి. ముఖ్యంగా దేవుడిచ్చేటువంటి ఈ గొప్ప మరి చిత్తమును మనం తెలుసుకొని ఆ చిత్త ప్రకారంగా చేసినట్లయితే ఆయన నడిపింపులో మనం ఉండి ఆయన చేత బహుగా ఆత్మీయంగా ఆశీర్వాదించబడతాం. నేటి దినాల్లో చాలామంది అయినటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయమే మనం మనసు పెట్టి దైవికమైనటువంటి ఇచ్చేటువంటి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోకుండా మనము వ్యర్థమైగా మన సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో దయచేసి ఈ మొదటి సూత్రమును గుర్తించండి. మన ప్రార్థనా జీవితంలో మన యొక్క ప్రార్థనలు దైవ చిత్తానుకూలముగా దేవుని చిత్తమును తెలుసుకుని చేసేటువంటి ప్రార్థనలుగా ఉండాలని, అది మొదటి నియమం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాలి. మన స్వకీయమైనటువంటి విషయాల కొరకే మనము ప్రయాసపడితే దానివలన ప్రయోజనం లేదు. కానీ దైవ చిత్తం ఏదో ఎరిగి ఆ దైవ చిత్తానుకూలంగా మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి జార్జ్ ముల్లర్ గారు దైవ చిత్తానుకూలంగా ఆయన జీవించాడు. దైవ చిత్తానుకూలంగా ఆయన తన యొక్క అనాథ శరణాలయాలు నడిపించి దేవుని ఆశీర్వాదంతో ఆయన ముందుకు కొనసాగాడు. అదే రీతిగా మనము కూడా మరి దైవ చిత్తానుసారంగా ప్రార్థించాలి. ప్రార్థించబోయే ప్రతి అంశంపై దైవ చిత్తానుకూలమైందో కాదో ఓపికతో, ప్రేమతో పరిష్కారంగా ముందు తెలుసుకోవాలి. మనము దైవ చిత్తాన్ని తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్. మొదటి నియమము దైవ చిత్తానుసారముగా ప్రార్థించటం. రెండవ నియమము విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసం ప్రార్థించే మనసుతో కలుగుతుంది, శక్తితో ఎదిగేటట్లు చేస్తుంది, లోతైన అనుభవంలోనికి మనల్ని నడిపిస్తుంది, బాధా వేదనలో పట్టుదలగా ప్రార్థించేట్టుగా చేస్తుంది. విశ్వాసం ప్రార్థన ఒక స్వరూపం, స్వభావాన్ని సమకూరుస్తుంది. తండ్రి ఇంటి నుండి పొందగలిగినవన్నీ పొందేటట్టుగా పునాది వేస్తుంది. తెలివి తేటల్ని ప్రదర్శించడం ద్వారా, డబ్బును ఉదారంగా ఇవ్వడం ద్వారా మంచి పేరు పొందుతున్నారు. అయితే దేవుడిపై విశ్వాసం ఉంచి మంచి పేరు పొందిన ప్రార్థనాపరులు కొంతమందే ఉన్నారు. ఈఎం బౌన్స్ గారు ఇలాంటి విశ్వాస వీరుల జాబితా ఒకటి హెబ్రీ 11 అధ్యాయంలో ఉంది.
విశ్వాసాన్ని వృద్ధి చేసుకునేందుకు వీలుగా దైవ వాక్కులను శ్రద్ధగా చదవాలి. విశ్వాసం నుండి దిగజార్చే అనుమానం, భయం, పిగితనాలు దూరంగా ఉండు. శోధనలు ఎదురైతే వాటిని తప్పించు కొనడానికి ప్రయత్నించగా వాటిని జయించేటందుకు పట్టుదలగా విశ్వాసంతో ప్రార్థించు. అనుమానం, భయము అన్నవి విశ్వాసికి కవల శత్రువులు. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో మనం ప్రార్థించాలి. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పూర్తి లిస్ట్ ఇవ్వబడింది. అక్కడ వారి విశ్వాసమును బట్టి వారి యొక్క జీవితంను ప్రార్థనతో వారు ముందుకు కొనసాగించిన వారి జీవిత యాత్రను ముగించినట్లుగా మనం చదువుకుంటాం. కాబట్టి బౌన్స్ గారు చెప్పినట్లుగానే విశ్వాస వీరుల లిస్ట్ మనకు అక్కడ ఉన్నది. విశ్వాసంతో మనం ప్రార్థించాలి. ఇప్పుడు చెప్పారు కదా, విశ్వాసానికి విరుద్ధమైనటువంటి రెండు కవల పిల్లలు ఉన్నాయని ఇక్కడ చెప్పబడింది. అవేంటంటే అనుమానము, భయము. అనుమానము, భయము, డౌట్ అండ్ ఫియర్. అనుమానము, భయము అనేటువంటి ఈ కవలలు విశ్వాసం లేకుండగా హరించిపోయేటట్లుగా చేస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము రెండవ నియమం నేర్చుకున్నాం, విశ్వాసంతో ప్రార్థించడం. మొదటి నియమము మనం చూసాము, దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రార్థించడం. రెండవ నియమము విశ్వాసంతో ప్రార్థించడం. మూడవ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థించడం. యూదా పత్రికలో మనం చూసినట్లయితే మరి హృదయాన్ని ప్రేరేపించి వాస్తవికతతో ప్రార్థించేట్టుగా ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది. మనల్ని ఆవరించిన ప్రతి అడ్డంకుని తొలగించి పరిశుద్ధాత్మలో తీవ్రతను కలిగించి ప్రార్థనా పరులుగా మనల్ని చేస్తాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు దైవాత్మ లేని ప్రార్థనలు నిర్జీవంగాను నులివెచ్చనిగాను ఉంటాయి. పరిశుద్ధాత్మునితో ప్రార్థించే గుణలక్షణాలేవి? చెప్పనలివి కానీ వేదనతో మన బలహీనతలలో ఆయనే ప్రార్థిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఆయన చిత్త ప్రకారము జ్ఞానయుక్తంగా ప్రార్థించేలాగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. దేవుడు మన ప్రార్థనలు విన్నాడని జవాబిస్తాడన్న నమ్మకాన్ని పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడు. తగిన జవాబు పొందే వరకు మనల్ని ప్రార్థించేలా చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనల్ని మనమే కాకుండా మన చిత్తాన్ని కూడా ప్రతి విషయంలో దేవునికి లోపరిచి పూర్తిగా పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. జకరయ్య 4వ అధ్యాయం 6వ వచనము. నిరంతరం ఆత్మపూర్ణమై ఉండాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చూస్తున్నాము. ప్రతిదినము ఆసక్తితో దైవగ్రంథాన్ని పఠించాలి. ఆత్మ నడిపింపు అనుగ్రహించమని ప్రార్థించాలి. మన బుద్ధి, జ్ఞానము, విద్య, మన పవిత్రత అంతా కార్యకలాపాలు ఏవి కూడా పరిశుద్ధాత్మునికి సాటి కావు. ఆత్మలో ప్రార్థించే అనుభవం సంపాదించుకోవాలి. యూదా పత్రిక 22వ వచనంలో మనం చూడగలం. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రార్థనలో నడిపించి దైవ చిత్తానికి అనుకూలంగా జీవించేటట్టుగా ప్రార్థించేటట్టుగా ఆయన చేస్తాడు. కాబట్టి ఈ అనుభవం మనలో ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పటికి మనం కొన్ని విషయాలు చూసాం. మొదటి విషయం, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలా. రెండో విశ్వాసం, విశ్వాసంతో ప్రార్థించాలా. మూడో విషయం, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనం ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. నాలుగో విషయం, యేసు నామంలో ప్రార్థించాలి. యోహాను సువార్తలో 6 సార్లు యేసునామంలో ప్రార్థించాలని చెప్పబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 14వ వచనం వరకు, 15వ అధ్యాయం 23వ వచనము, 24వ అధ్యాయం 36వ వచనం. ఈ వచనాలలో యోహాను సువార్త యందు ఆయన నామంలో ప్రార్థించాలని యేసు ప్రభువారే మనకు చెప్పారు. దేవుని నుండి స్వీకరించే అర్హత మనకు ఏమాత్రం లేదు. అయినా క్రీస్తు నామాన్ని బట్టి మనకు ప్రతి సహాయం తీసుకోవాలంటే అక్కడ డబ్బు నిల్వ వేసుకున్న వారి అంతకంతకు మనం చూస్తున్నాం. ఏదైనా సరే మనకు దేవుడు యేసుక్రీస్తు నామంలోనే ఇస్తాడని మనం చూస్తున్నాం.
పరలోక నిధులు దైవాశీర్వాదాలు యేసుక్రీస్తు నామం బట్టి ఉన్నాయని స్పర్జన్ మహాభక్తుడు చెప్తున్నాడు. ఆయన ఈ యొక్క యేసుక్రీస్తు నామంలోనే మనము మరి సమస్త ఆశీర్వాదములు పొందాలని నేర్చుకుంటున్నాము. చివరిదిగా ఐదవ విషయం, దేవుని యొక్క వాగ్దానాలు. దేవుని యొక్క వాగ్దానాలు మనము స్వతంత్రించుకొని ఆ వాగ్దానాలు మన యందు నెరవేరేటట్లు ప్రార్థనా జీవితంలో మనం జీవించాలి. ఈ యొక్క నీటి ఐదు నియమాలు మనం చూసాము. ప్రార్థించే జీవితానికి ఈ ఐదు నియమాలు మనం పాటించినప్పుడు దేవుడు మనల్ని మన ప్రార్థనా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. మరి మనం ఇవాళ ధ్యానించినటువంటి ఈ యొక్క అంశాలు మరి ఒకసారి, దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాలా, రెండవది పరిశుద్ధాత్మతో ప్రార్థించాలా, మూడవదిగా మనం చూసాము మొదటి విషయం దేవుని చిత్తానుకూలంగా ప్రార్థించాలా, రెండవ విషయం విశ్వాసంతో ప్రార్థించాలా, మూడవది పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించాలా, నాలుగవ విషయం యేసునామంలో ప్రార్థించాలా, ఐదవ విషయం దేవుని వాగ్దానాలపైన ఆధారపడి ప్రార్థించాలి. ఐదు నియమాలకి మనం కట్టుబడి మన యొక్క జీవిత యాత్రను కొనసాగించాలి. ఈ దినపు ధ్యానం ప్రార్థనా నియమాలు, ఇవి మీరు గుర్తుంచుకొని ఆ నియమాలు ప్రార్థన జీవితంలో పాటించాలని మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ముగించక ముందు మరొకసారి ఈ ప్రార్థనా ప్రభావం అనేటువంటి పుస్తకంలో ఈ ఐదు నియమాలు వివరించబడ్డాయి. మీకు అవసరమైనటువంటి వాళ్ళు ఈ ప్రార్థనా ప్రభావం అనేటువంటి ఈ పుస్తకాన్ని క్రైస్తవ గ్రంథశాల వైఎంసీఏ సికింద్రాబాద్కు రాసి తెప్పించుకొని ఆత్మీయాభివృద్ధికి వాడుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల దేవ, ఈ యొక్క ప్రార్థనా నియమాలు ఈ దినంలో మేము ధ్యానించి ఉన్నాం. మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నాయన క్రైస్తవులను బలపరిచి స్థిరపరిచి ప్రార్థనా జీవితం అభివృద్ధి పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.